Good morning, children. Welcome to North Home Connect. Today we are going to see Class 4 English Lesson 1, The Kind Woodpecker. Okay, the lesson name is The Kind Woodpecker. And we are in Day 1. We are in Day 1 of the lesson, The Kind Woodpecker. Day 1 of the lesson, The Kind Woodpecker. The Kind Woodpecker lo characters entry prachuta. ఓకే కైండ్ వుడ్ పెకర్ లో క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. వుడ్ పెకర్, కిసాన్, కిసాన్ మదర్, ఫారెస్ట్ అండ్ గోల్డెన్ వ్యాలీ. వుడ్ పెకర్, కిసాన్, కిసాన్ మదర్, ఫారెస్ట్ అండ్ గోల్డెన్ వ్యాలీ, దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ ద లెసన్ ద కైండ్ వుడ్ పెకర్. ఓకే చిల్డ్రన్, లెట్ అస్ సీ ద కైండ్ వుడ్ పెకర్ లెసన్. అమ్మ, కైండ్ వుడ్ పెకర్ లెసన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, ఆల్రెడీ మనం చూసాం క్యారెక్టర్స్ ఆఫ్ ద కైండ్ వుడ్ పెకర్ లెసన్ చూసాం. రైట్, కిసాన్, కిసాన్ వాళ్ళ అమ్మ ఒక చిన్న విలేజ్ లో ఉండేవారు అని చూసాం కదా. కిసాన్ అండ్ హిస్ మదర్ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. సో కిసాన్ వాళ్ళ అమ్మ కలిసి ఒక చిన్న విలేజ్ లో ఉండేవారు. వాళ్ళు చాలా బీదవాళ్ళు. ఓకే, దేవర్ వెరీ పూర్. పూర్ అంటే పేదవాడు. ఓకే, కిసాన్ ఏం చేసేవాడమ్మ, వాళ్ళ అమ్మకి సాయం చేసేవాడు. అంటే ఇంటికి ఆ ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ ఉన్న చిన్న చిన్న దుంగలు అలాంటివన్నీ కలెక్ట్ చేసి బయట ఊర్లో అమ్ముకుని వచ్చిన డబ్బులు ఇంటికి తీసుకొచ్చి అమ్మకి హెల్ప్ చేసేవాడు. సో కిసాన్ యూజ్ టు హెల్ప్ హిజ్ మదర్ బై కలెక్టింగ్ వుడ్ ఫ్రమ్ ద ఫారెస్ట్. ఓకే, విలేజ్ అంటే తెలుగులో గ్రామం. విలేజ్ మీన్స్ గ్రామం. పూర్, పూర్ అంటే పేదవాడు. పూర్ మీన్స్ పేదవాడు. ఫారెస్ట్, ఫారెస్ట్ అంటే అడవి. ఫారెస్ట్ అంటే ఏంటమ్మా, అడవి. మనం ఇప్పటిదాకా చూసాం కదా కిసాన్ ఏం చేసేవాడు, అడవికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న దుంగలు అవి కలెక్ట్ చేసి అవి అమ్మిన డబ్బులు ఖర్చు పెట్టుకునేవాడు, కానీ అవి సరిపోయేవి కాదు. ఓకే, సో హీ ఆల్సో కట్ డౌన్ ట్రీస్ అండ్ ఎర్న్ సమ్ మనీ. తను అలాగే కాకుండా ప్రతిరోజు అడవికి వెళ్ళి అక్కడ చెట్లు నరికి వచ్చిన డబ్బులతో ఫుడ్, క్లోతింగ్, బట్టలు కొనుక్కునేవాడు, కానీ అవి సరిపోయేవి కాదు. బట్ దట్ వాజ్ హార్డ్లీ ఇనఫ్ ఫర్ ఫుడ్ అండ్ క్లోతింగ్. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది అక్కడ చెట్టు నరుకుతున్నాడు ఒక అతను. ఓకే, సో అలాగే ప్రతిరోజులాగే ఓ రోజు చెట్టు నరకడానికి వెళ్ళాడు. ఓకే, అక్కడ చెట్టు నరకడానికి వెళ్తే అక్కడ ఏమైంది, పైనుంచి ఒక పక్షి గట్టిగా అరుచుకుంటూ కిందకి ఎగురుతూ వచ్చిందట. ఓకే, దాని పేరు వుడ్ పెకర్. ఆ పక్షి ఏంటి, వుడ్ పెకర్ అంటే వడ్రంగి పిట్ట. ఓకే, వన్ డే యాజ్ కిసాన్ వాజ్ అబౌట్ టు కట్ డౌన్ ఎ ట్రీ, ఎ వుడ్ పెకర్ ఫ్లూ డౌన్ ఫ్రమ్ ద ట్రీ అండ్ ఆస్క్డ్ కిసాన్ టు స్టాప్ ఇట్ అడ్వాన్స్. అరుచుకుంటూ వచ్చింది, ఆపండి ఆపండి అంటూ. దట్ ఈస్ మై హోమ్ సెడ్ ద వుడ్ పెకర్, అది నా ఇల్లు, దాన్ని నరకద్దు అని చెప్పిందిట. ఓకే, ఎర్నర్ అంటే సంపాదించడం. డబ్బులు సంపాదిస్తాం కదా, దాన్ని ఎర్నర్ అంటారు. హార్డ్లీ అంటే కష్టంగా. ఓకే, ఓకేనమ్మా, విత్ దిస్ వి కంప్లీటెడ్ ద డే వన్ షెడ్యూల్. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే.